Hey there. Subscribe to my channel. And also press this bell icon. Hello viewers, welcome back to Anil Tech Guru. This video lo Government of India, Ministry of Environment, Forest and Climate Change vari aadhvaryamlo 29va World Ozone Day పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించబోయేటువంటి కాంపిటీషన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేషనల్ లెవెల్లో పోస్టర్ ప్రజెంటేషన్, స్లోగన్ ప్రజెంటేషన్ అనేటువంటి కాంపిటీషన్స్ ఉన్నాయి. మరి వాటికి సంబంధించినటువంటి పోస్టర్ మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ విద్యార్థులు, మన పాఠశాలలోని విద్యార్థులను ఈ పోటీలో పాల్గొనడానికి ఇక్కడ ఇచ్చినటువంటి సైట్లోకి మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. సైట్ లింక్ను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మరి ఇక్కడ పోస్టర్ డిజైన్కి సంబంధించి మొదట ఇక్కడ ఆన్లైన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. పోస్టర్ కానీ సేమ్ యాజ్ యూజువల్గా స్లోగన్ మేకర్ మేకింగ్ డిజైన్ కానీ కూడా ఇదే విధమైనటువంటి స్టెప్స్ని మీరు ఫాలో కావచ్చు. మొదట టైటిల్ దగ్గర లేదా టైప్ దగ్గర పోస్టర్ డిజైనా లేదా స్లోగన్ డిజైనా అనేది సెలెక్ట్ చేసుకుంటాం. విద్యార్థి పేరును ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ క్లాస్లో 8th నుంచి 12th క్లాస్ వరకు ఎవరైనా పాల్గొనవచ్చు. సో మనం 9th క్లాస్ విద్యార్థులను పాల్గొనిస్తున్నాను, 9th ని సెలెక్ట్ చేసుకున్నాను. సో విద్యార్థికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అనగానే ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇచ్చిన వెంటనే మనకు మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అని చెప్పి, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పి రావడం జరుగుతుంది అన్నమాట, వెరిఫికేషన్ కోసం ఇది. తర్వాత విద్యార్థికి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి, విద్యార్థి లేదా ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడిని ఇస్తాం. తర్వాత విద్యార్థికి సంబంధించినటువంటి అడ్రస్కి సంబంధించి నేనైతే పాఠశాల అడ్రస్ని ఇవ్వదలుచుకున్నాను, లేదా మీరు విద్యార్థికి సంబంధించినటువంటి ఒరిజినల్ హౌస్ అడ్రస్ అయినా ఇక్కడ ఇవ్వవచ్చు. సో ఆ అడ్రస్ నుంచి స్టేట్, ఏ స్టేట్కి సంబంధించినటువంటి వారు విద్యార్థి అయితే ఏ స్టేట్కి సంబంధించినటువంటి వారు, అదేవిధంగా ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వారు, పిన్కోడ్. సో ఈ వివరాలను మనము పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి పోస్టర్ డిజైన్కి అయితే మన పోస్టర్ డిజైన్ అనేది 22x13 inches ఉండాలి పోస్టర్ అనేది. అదేవిధంగా స్లోగన్స్ అయితే కేవలం ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే యాక్సెప్టబుల్ అవుతాయి. సో మరి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. ఒక విద్యార్థి ఒక బోర్డులో ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేసేటువంటి అవకాశం అనేది ఇక్కడ ఉంది. అంటే కేవలం ఒక విద్యార్థి పోస్టర్ డిజైన్లో ఒకటి, అదేవిధంగా స్లోగన్స్లో ఒకటి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయడానికి అవకాశం ఉంది. సో తర్వాత వాటికి సంబంధించినటువంటి వాటిని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయదలుచుకున్నాం కాబట్టి పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. మొదట హెడ్మాస్టర్ గారి అథెంటికేషన్ లెటరు టైప్ మనం అప్లోడ్ చేయాలి. సో దాన్ని హెడ్మాస్టర్ గారి ద్వారా తీసుకొని ఇక్కడ మనము అప్లోడ్ చేయొచ్చు. ఆ లెటర్ కూడా మనకు ఇక్కడ మీకు వీడియో డిస్క్రిప్షన్లో డౌన్లోడ్కి ఇస్తాను. అదేవిధంగా విద్యార్థికి సంబంధించిన డ్రా చేసినటువంటి ఆ పోస్టర్ను జేపీజీ రూపంలో ఒకసారి, పీడిఎఫ్ రూపంలో ఒకసారి 5 MBకి మించకుండా మనము వాటిని స్కాన్ చేసి ఉంచుకొని వాటిని ఈ విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇమేజ్ ఆర్ పీడిఎఫ్ రెండు కూడా, ఇమేజ్ అండ్ పీడిఎఫ్ కేవలం 5 MB లోపల ఉండాలి. మరి ఈ కాంపిటీషన్ త్వరలో ముగియబోతుంది కాబట్టి, అంటే సెప్టెంబర్ 5th క్లోజ్ అవుతుంది కాబట్టి మన విద్యార్థులను త్వరపరచవలసిందిగా కోరుచున్నాను. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ ఇచ్చి జస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకు ఈ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. మనకు సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఒక్కొక్క విద్యార్థికి సంబంధించినటువంటి అప్లికేషను ఫిలప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మరి మన విద్యార్థులకు సంబంధించినటువంటి అప్లికేషన్ను వెంటనే ఫిలప్ చేయండి. అది పోస్టర్ డిజైన్ కావచ్చు లేదా స్లోగన్ మేకింగ్ కావచ్చు. సో త్వరపడండి మిత్రులారా, సెప్టెంబర్ 5th 5 గంటలకు కంప్లీట్ అవుతుంది. అలాగే మన అనిల్ టెక్ గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాంటి విద్యా విషయక అంశాలపై ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. సో దాదాపుగా 600 పైచిలకు వీడియోలు ఉన్నాయి. సో మీరు గమనించవచ్చు రకరకాలైనటువంటి ICT బేస్డ్ వీడియోస్ కావచ్చు, సబ్జెక్ట్ బేస్డ్ వీడియోస్ కావచ్చు మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ప్లేలిస్ట్లో మీరు ఒక్కసారి గమనించినట్టయితే SSC ఇన్ఫర్మేషన్కి సంబంధించి, ఎడ్యుకేషనల్కి సంబంధించి, 10th క్లాస్ డయాగ్రామ్ బేస్డ్కి సంబంధించి, 8th క్లాస్ NMMSకి సంబంధించి,
టెన్త్ క్లాస్ తెలుగు అండ్ బోత్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి, సెవెంత్ క్లాస్ వారికి సంబంధించి, నైన్త్కి సంబంధించి ఈ కంటెంట్ క్రియేషన్ గురించి, దీక్ష యాప్కి సంబంధించినటువంటి వీడియోస్, ఇన్స్పైర్ మనాక్ సంబంధించి, ఎల్ఎంఎస్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. మరి మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వర్డ్ ఆల్ బీ